कांटा लगाओ। बॉयस की हॉलिडे इच्चाम कदा। हाँ सर। ఎందుకో తెలుసా? రిలాక్స్ అవడం కోసం సార్. కాదు, సర్ప్రైజ్ చెక్ చేయడానికి. లెట్స్ మూవ్. వాట్స్ దిస్? వాట్స్ దిస్? టేక్ దెమ్ అవుట్. ఇషన దేని? సిక్స్ బుక్స్. ఇడియట్. అవుట్. బా బడి బా. టేక్ ఆల్ ఆఫ్ దెమ్ అవే. నీ గుండెలో నేను ఉండిపోనా పిపాస, మరి నా గుండెలో కరిడ ఫీల్ అయిపోతావు. चुक अला యోగి హియర్. ను వెంటనే అకాడమీకి రా. ను వెతుకుతున్న క్రిమినల్స్ ఇక్కడే ఉన్నారు. ఫాస్ట్ క్రిమినల్స్ ఎవరు సార్? ఈ నలుగురు కుర్రాలే గోదావరి ఎక్స్‌ప్రెస్ లో మర్డర్ చేశారు. బిక్షం సార్, ఆ బంగ్లాలో ఎవరైనా ఉంటున్నారా? ఎవరైనా అంటే అది మన ఎవరైనా సరిగ్గా చెప్పో సార్. ఒక దయ్యం ఫ్యామిలీతో ఉంటుంది సార్. ఏంటి దయ్యం ఫ్యామిలీయా? ఆర్ యు మ్యాడ్? నిజం సార్, నేను చూశాను సార్, మొదట్లో ఒంటరిగా ఉండేది, తర్వాత ఫ్యామిలీ మొత్తం షిఫ్ట్ అయిపోయింది సార్. అప్పుడప్పుడు పాటలు పాడుతూ డాన్స్ చేస్తుంటారు సార్. మరి నాకెందుకు చెప్పలేదు? ఎవరికన్నా చెప్తే ఆ దయ్యం పగబెట్టి ప్రాణం తీస్తుందని చెప్పాడు సార్. ఎవరు? వాడే ఆ వైజాగ్ వెంకటేశ్వరరావు. వెంకటేశ్వరరావు. చౌరస్తాలన్నీ తిరుగుతున్నాం, సెలూన్ షాప్ మాత్రం దొరకట్లేదు రా. అది దొరికితేనారా మన జీవితం మారేది. అదిగురా మసీద్ పక్కన షాప్. మసీద్ పక్కన సలీం ఎలక్ట్రానిక్స్ అని. అరే బాయ్, బోర్డు కనపడలే, ఇది లేడీస్ దుకాణం ఉంది. సరేనండి, ఈ మసీద్ చుట్టుపక్కల ఎక్కడైనా సలీం ఎలక్ట్రానిక్స్ ఉందండి? పూరా గల్లీ మీద లేడీస్ గా దుకాణం ఉంది. సలీం లై కూచిపోయినాయి. జావ్ జావ్. అదే అన్న, ఇక్కడే ఉందండి. ఈ గజలగాడు మళ్ళీ దెబ్బేస్తాడు రా. సరే, వాడి సంగతి తర్వాత, ముందు అకాడమిక్ టైం అవుతుంది, పదండి. గోదావరి ఎక్స్‌ప్రెస్ లో జరిగిన జంట హత్యల కేసు ఈ రోజు కొత్త మలుపు తిరిగింది. ఈ కేసులో నిందితులుగా అనుమానిస్తున్న నలుగురు యువకులు హైదరాబాద్ లోని పోలీస్ అకాడమీలో సబ్ ఇన్స్పెక్టర్ ట్రైనింగ్ లో ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. ఈ నలుగురు విశాఖపట్నానికి చెందిన వారని అకాడమీ డైరెక్టర్ యోగేంద్ర శర్మ నిందితుల పేర్లను వెల్లడించారు. కె వెంకటేశ్వరరావు సన్ ఆఫ్ సత్యనారాయణ, పి వెంకటరమణ సన్ ఆఫ్ నాగేశ్వరరావు, ఎల్ సూరిబాబు సన్ ఆఫ్ సుబ్బారావు, సి వీరభద్రం అలియాస్ బుజ్జి సన్ ఆఫ్ అంబలనాయుడు. అయితే నలుగురు ప్రస్తుతం పరారీలో ఉన్నట్లు దక్షిణ మండల డిసిపి భరత్ తెలియజేశారు. వీరు ఒక యువతిని కూడా కిడ్నాప్ చేసినట్లు అనుమానం వ్యక్తం చేశారు. పోలీస్ ట్రైనింగ్ లో ఉంటూ నేరాలకు పాల్పడిన వీరిని పట్టుకుని కఠిన చర్యలు తీసుకుంటామని డిజిపి డికే శర్మ మాటివీక్ చెప్పారు. శ్రావణి కష్టంగా యోగ్యత తీసుకెళ్ళిపోతుంటాడు రా. చూడరా,
హలో అలాగే సరే ఎవర్రా మా నాన్నరా మన పేరెంట్స్ అందరిని హైదరాబాద్ ఇంట్రాగేషన్ కోసం తీసుకొస్తున్నారంట మనం ఎక్కడున్నా సరే పోలీసులకు సరెండర్ అయిపోమంటున్నారు నిజంగా వాళ్ళు ఎక్కడ ఉన్నారో మాకు తెలియదు సార్ వీళ్ళేనా వాళ్ళ పేరెంట్స్ ఎస్ సార్ ఎక్కడ ఉన్నారో తెలియదు అంటున్నారు కదూ వీళ్ళని ఇలా కూర్చోపెట్టి కూల్ గడిగితే జవాబు చెప్తారా రే గెట్ అప్ గెట్ అప్ మూడు మర్డర్స్ చేశారు తెలుసా వాళ్ళు అలాంటి వాళ్ళు కాదండి వాళ్ళకి సర్టిఫికెట్ ఇవ్వడానికి వచ్చావా మా పోలీస్ డిపార్ట్మెంట్ పరువు తీశారు స్కౌండ్రల్స్ అలాంటి వెదవల్ని కన్నందుకు సిగ్గుపడండి పిల్లల్ని పెంచడం చేత కాకపోతే ఏ రైల్ కింద పడి చావండి సార్ కొంచెం మర్యాదగా మాట్లాడండి చంపేస్తా యూ డోంట్ నో అబౌట్ మీ సార్ కూల్ సార్ కూల్ సార్ ఇదిగో చూడండి వాళ్ళు మీ దగ్గరికి వచ్చినా లేదా కాంటాక్ట్లోకి వచ్చినా వచ్చి సరెండర్ అని చెప్పండి లేకపోతే చాలా ప్రమాదం ఇక మీరు వెళ్ళొచ్చు సార్ ఈ కేసు మీద మీరు ఎందుకు ఇంత ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు ఐఎమ్ నాట్ ఏబుల్ టు అండర్స్టాండ్ నా ట్రైనింగ్ లో ఉన్న కుర్రాలు ఇలా చేశారంటే ఐఎమ్ ఫీలింగ్ షేమ్ ఫర్ ఇట్ దట్స్ ఇట్ నాన్న నేను వెళ్ళి టికెట్స్ తీసుకొస్తాను అలాగే నాన్నగారికి ఏమైనా తినడానికి తీసుకురామ్మా నాకు ఆకలిగా లేదు నువ్వు వెళ్ళమ్మా అదేటండి పొద్దు నుంచి మీరేమీ తినలేదు నాకు విషయం తప్ప ఏమీ తినాలనిపించట్లేదు లక్ష్మి ఎస్ఐగా ఉద్యోగం సంపాదించుకుంటే మర్చిపోయాను కన్న తండ్రి ఏమిటి కూడా వాడిని అర్థం చేసుకునేందుకు సిగ్గుపడ్డాను కానీ వాడు వాటిలాగా ఏంట్రా ఇదంతా అమ్మాయి తర్వాత చెప్తాను నువ్వు చెప్పించే అలాగే నాన్న అన్నయ్య రిజర్వేషన్ కౌంటర్ దగ్గర ఉన్నాను నాన్న వాడిని నాతో మాట్లాడాడు కూడా అవునమ్మా వాడిని నాకు పంపించడానికి చెప్పాను నువ్వు ఉండు వాడు ఇటే వస్తున్నాడు నాన్న ఎరా నాన్న ఏమిట్లా ఇదంతా పర్వాలేదమ్మా మీరే కంగారు పడకండి నాన్న నేను ఈ హత్యలు చేయలేదు నాన్న టీవీలోను పేపర్లోను నువ్వే హంతకుడు అని ఫోటోలు వేశారా నీకు ట్రైనింగ్ ఇచ్చిన ఆఫీసరే నువ్వు నేరస్తుడు అని సర్టిఫై చేశాడు అంతేగా నన్ను చేయి కూడా చేసుకున్నట్రా కానీ నన్ను నమ్మలేదు ఇంతవరకు మిమ్మల్ని అడగటమే కానీ మీకు ఎప్పుడు ఏమలేదు ఇప్పుడు మాటిస్తున్నారు మీ తలదించుకునేలా చేశాను మళ్ళీ తలెత్తుకునేలా చేస్తాను నన్ను నమ్మండి నాన్న పోలీసులు వచ్చేస్తున్నారా నాన్న అప్పుడు జాగ్రత్త చిన్న జాగ్రత్త ఏమా రిజర్వేషన్ కౌంటర్ లో ఉన్నాడన్న అక్కడ ఎవరు లేరండి వాడు ఉండగానే మీరు వెళ్ళాలి మీరు వెళ్ళేంత వరకు వాడు ఉంటాడా ఏంటి సరేలే ఏమండి ఇడ్లీ చల్లారిపోతుంది అవును ఆకలి వేస్తుంది ఇప్పుడు తిను క్యాసెట్ ఎక్కడ ఐఎమ్ ఆస్కింగ్ యూ వేర్ ఇస్ ద క్యాసెట్ నీ మునిగిపోవడం కన్ఫర్మ్ అయితే ఎవరిని వదలను నాతో పాటు అందరినీ అందరినీ ముంచేస్తాను ఐ హేట్ సైలెన్స్ హలో నేనేరా వెంకీ వెంకటేశ్వర మాట్లాడుతున్నాను నువ్వు అమ్మాయిని ఎంత భయపెట్టినా బతిమాలిన ఆ క్యాసెట్ నీకు దొరకదు ఎందుకంటే ఆ క్యాసెట్ నా దగ్గర ఉంది వెంకీ నువ్వు ఈ అమ్మాయిని కాపాడడానికి ఇంత టెన్షన్ పడుతున్నావంటే విషయం నాకు అర్థమైంది నాకు కావాల్సింది నీ దగ్గర ఉంది నీకు కావాల్సింది నా దగ్గర ఉంది నిజం లెట్స్ మేక్ అ ఫేర్ డీల్ వెంకీ నీకు కావాల్సింది నువ్వు తీసుకో నాకు కావాల్సింది నాకు ఇచ్చే నో మోర్ గేమ్స్ సరే ప్లేస్ కూడా నువ్వే చెప్పు హిస్టారికల్ ప్లేస్ గోల్కొండ ఫోర్ట్ ఓకే కానీ ఆ క్యాసెట్ మన దగ్గర లేదు కదా ఆ విషయం మనకి తెలుసు వాడికి తెలియదు